వృద్ధుల ఆశ్రమంలో ఉంటున్న నిరుపేద కుటుంబాలకు చెందిన వృద్ధులు శారీరకంగా అనారోగ్యంగా ఉన్న వైద్యులను సంప్రదించలేని పరిస్థితి అని రమణయ్యపేట మాజీ సర్పంచ్ అడవాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేట ఆంజనేయ నగర్ ఆదర్శ వయోవృద్ధుల ఆశ్రమంలో ట్రినిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కండవిల్లి శాలిని మాట్లాడుతూ వృద్ధాప్యంలో కీళ్లకు సంబంధించిన వ్యాధులు వేధించే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కీళ్లలో నొప్పి లేదా వాపు, చర్మంపై ఎర్రటి మచ్చలు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, కండరాల బలహీనత తదితర లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా పోషకాహారం తీసుకోవాలని డాక్టర్ శాలిని తెలిపారు. మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ వృద్ధుల ఆశ్రమంలో ఉంటున్న నిరుపేద కుటుంబాలకు చెందిన వృద్ధులు శారీరకంగా అనారోగ్యంగా ఉన్న వైద్యులను సంప్రదించలేని పరిస్థితి అని అన్నారు. ఇటువంటి స్థితిలో సామాజిక బాధ్యతగా కార్పొరేట్ ఆసుపత్రి అయిన ట్రినిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కిషోర్ పేకేటి, ఈ ఆశ్రమంలో చాలా నిరుపేదలు ఉంటున్నారు, వీరు శారీరకంగా వీరు బయటికి హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితి. అటువంటి వారందరికీ ఈ ట్రినిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇటువంటి వైద్యం నిర్వహించడం చాలా అభినందన విషయం. అదే మరి ముఖ్యంగా మనకి ఈ వృద్ధాప్యంలో చాలా సమస్యలు వేధిస్తూ ఉంటాయి. నిజంగా ముఖ్యంగా గ్యాస్ అని మోకాలు నొప్పులు ఇటువంటి అన్ని సమస్యలు వేధిస్తాయి. కాబట్టి ఇలాగా మీరు దగ్గరికి అంటే ఎవరైతే పేషెంట్లు వారి దగ్గరికి వచ్చి ఈ హాస్పిటల్ యాజమాన్యం వారందరికీ ఉచితంగా వైద్య సేవలు నిర్వహించి వారందరూ మందులు కూడా అన్నది చాలా అభినందక విషయం. మరి భవిష్యత్తులో ఇంకా మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు ఈ హాస్పిటల్ యాజమాన్యం చేయాల్సి ఈ సందర్భంగా కోరుకుంటూ డాక్టర్ గారికి, అదేవిధంగా మార్కెట్ మేనేజర్ డైరెక్టర్ అయిన కిషోర్ గారికి, వీరేంద్ర అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు, వారి వృద్ధులందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు.